హాయ్ ఫ్రెండ్స్, పాలపేటకి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు 1 గంట అయితే అంది వచ్చి. వంకాయలు తెచ్చిందా నిన్న, అవే అండుతుంది ఇప్పుడు. పనికి పోలే, నిన్న పనే ఎక్కువైంది, అన్నీ నొప్పులు బాగున్నాయి, అందుకే పోలేదు పనికి. నిన్న వర్షంలో తడుచుకుంటా పని చేసిన, అందుకే ఇక కొంచెం సాధన అయితే లేదు. ఇప్పుడైతే పాలపేట తన షాప్ కాడికి ఒక పాలపేట తెచ్చుకొని చాయ్ తాగుతా. అన్నం అయ్యేలోపు, అన్నం కూర అయ్యేలోపు మాది కూడా గ్యాస్ దగ్గర పడుతుంది. గ్యాస్ ఊకే వాసన వస్తుంది ఫ్రెండ్స్, అది లీక్ అవుతుంది. లీక్ అయితే దాన్ని ఊకే సెడ్ చేసి అవుతుంది. అది ఎట్లనో వాచర్ కావచ్చు. అంతకుముందు ఒక వాచర్ వేయించిన, వాచర్ వేయించినప్పుడు బాగా అయింది, కానీ మళ్ళా కొంచెం కొంచెం మూక వస్తుంది. దేనికి వస్తుందో తెలియట్లేదు. ఇది చూడడానికి రోడ్డు ఎట్లుంది, మొత్తం తవ్వి తవ్వి వేసిండ్లు. ఇక బండి మీద వెళ్తే తొందరనే వచ్చేటోని, కానీ ఇక కొంచెం మీకు చూపించడానికి మన వాడ, ఇదే మా వాడ మార్కండే కాలనీ. ఇక ఒక 4 లైన్లు దాటి షాప్ ఉన్నది. ఇక అక్కడికి వెళ్తాను, రోడ్డుకి వెళ్తలేను, మెయిన్ రోడ్డుకు. ఇక మెయిన్ రోడ్కి వెళ్తే అటు ఇటు దాటాలి. ఈ తందుళ్ళల్లో నుంచి ఎవరు లేరు. ఇక చూడండి, ఇది కృష్ణుని టెంపుల్ లైన్ అన్నట్టు. ఈ షాప్ వచ్చినట్టే, దగ్గరనే ఉంది షాపు. ₹15 పాలు పెట్టింది అని చేతిలో పెట్టి చూసినావురా, నేను అన్నా లేదా వీడు అట్లాంటి పని చేస్తాడని అని అన్నది ఇచ్చింది. అవగట్ల ఈయన సంగతి లేదా ₹10 ఒక 2 చిప్స్ ప్యాకెట్లు ₹5. ఇవో మనం మన కోసం కాదు, కానీ పాపం ఎందు మంచిగా బతకాలి. అయ్యో లేవా, సరే దగ్గర ఉందని చెప్పకపోతే మళ్ళీ అయిపోయినాయట. మళ్ళీ మెయిన్ రోడ్కి వెళ్తానా. చూడండి, సందుల్లల్లోనైతే ఎవ్వరు లేరు, ట్రాఫిక్ ఎక్కువ లేదు. ఇప్పుడు మెయిన్ రోడ్కి వెళ్తే ట్రాఫిక్ ఎట్లుంటుంది చూడండి. ఇప్పుడు లంచ్ టైం, ఇది ఒకటి అయితే అంది. అసలు పనికి వెళ్ళినప్పుడు లంచ్ టైము, ఇప్పుడు అందరు అన్నం తింటాను పోవచ్చు. నేనేమో చాయ్ తాగడానికి పాలపేట పోతానా. దగ్గరికి వచ్చినట్టే మెయిన్ రోడ్ చూడండి. అయ్యో, నేను అన్న షాప్ కూడా లేదు, నేను అనుకున్న షాప్ కూడా లేదు. ఇక్కడ క్లోజ్ ఉంది, అక్కడ ఒక షాప్ ఉంది, అక్కడికి వెళ్తా. చూడండి, మెయిన్ రోడ్కి అయితే వచ్చిందా చూడండి. ఇందులో ఉన్నాయా లేకో పాలపేట, పాలపేట ఉన్నాయా? ₹10 అయ్యో, నాకు పాలపేటలో దొరికేటట్లేదు ఇప్పుడు.
మళ్ళీ ఒక షాప్కి వెళ్తా. చాలా దూరం ఉన్నట్టుంది, ఇక బ్యాక్ సైడ్ వెళ్దాం అనుకుంటాను. మెయిన్ రోడ్ మీద మొత్తం వాటర్ ఉన్నాయి, కార్లు పోతాను వీలుతాను. ఇంత బురద బురద వర్షం పడితే ఇట్లే అవుతుంది. ఎక్కడైనా రోడ్ల మీద నీళ్ళు అవుతాయి. ఫుల్ ట్రాఫిక్ ఉన్నాయి చూడండి, ఎరగకి పోతా అనే ఆటోలు, కార్లు, బైకులు. ఇక అంత తిరుగుడు అవుతుంది. అప్పుడే ఆ షాప్ పోతాయి. అటు దగ్గర ఉందని అటు పోతే పాల ప్యాకెట్లు ఇవ్వాలి. ఆపోజిట్ నడుస్తాను చూడండి. అందుకే ఇటు సైడ్కి వస్తున్నా. ఇక్కడ షాప్ అన్న ఉందా? ఉన్నది. అందులో ఉంటే వెళ్ళండి పాల బ్యాగ్. ఇక దగ్గరికి వచ్చినట్టే షాప్ దగ్గరికి. ఎప్పుడు నేను డైలీ తీసుకునే షాప్ అన్నట్టు అట్లా నస్తే అయిపోయేది. మా లైన్ నుంచి దగ్గర ఉండేది. అటు దగ్గరుందని అటు పోతే అందులో పాల ప్యాకెట్ లేవు ఆ షాపులో. రోడ్డుకి వస్తే ఈ షాపులల్లో కూడా లేవు. ఇక ఇక్కడికి వచ్చిన మన డైలీ షాప్ కాడికి. ఇప్పుడు ఒక పాల ప్యాకెట్ 15 రూపాయలు, ఇంకా 2 చిప్స్ 5 రూపీస్. ఎన్న ఎవి లేవా? 5 రూపీస్. సాల్టీ ఒకటి 10 రూపీస్. కవర్ ఇవ్వవా? మళ్ళీ కింద పడితే ఎట్లా? సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కనబడతానవా? చెప్పు. లైక్ చేయండి. చెప్పు. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, పాల బయట అయితే తీసుకున్నా, దొరికేసింది. అమ్మయ్యా, ఇక పోయి ఇంటి పోవాలే. ఇక మొత్తం ట్రాఫిక్ వస్తుంది. ఉన్న నడుచుకుంటూ వెళ్ళిపోతా. నేను ఇంటి వేలోపు కూర అయ్యేటట్టుంది. చాయ్ ఎడ పెడుతుందో పెట్టదో తెలియదు. టిఫిన్ ర్యాలీ అయితే కనబడ్డది. ఇలాంటి ఈవినింగ్ మార్నింగ్ అక్కడ చౌరస్తా కాడ కొంచెం అవుట్స్కర్ట్స్లో కనబడతాయి మనకు టిఫిన్ సెంటర్లు, బండి. టిఫిన్ అంటే గుర్తొచ్చింది ఇడ్లీ వడ పూరి దోశలో. మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఇడ్లీ అది నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది, మళ్ళీ పూలా ఉంటుంది. కానీ ఒక్కొక్క కాడ అలా ఉండదు, కొన్ని చోట్లనే ఉంటుంది టిఫిన్ అనేది బాగా. మళ్ళీ ఒక్కొక్క కాడ అయితే చిన్న వేస్తారు, సైజు దోశ సైజ్ అన్నా ఇడ్లీ సైజ్ అన్నా వడాల సైజ్ అన్నా చిన్న వేస్తారు. ఎందుకో మరి వాళ్ళకు పడది కావచ్చు, రేటు పడది కావచ్చు. అక్కడక్కడ పుల్ల ఉంటాయి, కొన్ని 9 లోపే పాసిపోతాయి చట్నీలు అయితే. ఈ ఏం చెప్తాం, కర్మగాలి అదే దిగుడైతుంది. మీరు కూడా ఇట్లాంటిది ఎప్పుడన్నా ఎదురుపడ్డదా? మీకు పాసిపోయిన చట్నీ తెచ్చుకున్నారా ఇంటికి, లేకపోతే మళ్ళీ పోయి అడిగి వేరే తెచ్చుకున్నారా? కామెంట్ చేయండి. ఓకే, ఇంటికి అయితే వచ్చేసాను.
ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఓకే, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.